ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు అనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ రేవంత్ సో ఒకసారి మళ్ళీ మార్కెట్ అప్డేట్ ఏంటో చూద్దాము సో రెగ్యులర్గా చేసుకుంటూ ఉందాం మార్కెట్ అప్డేట్స్కి సంబంధించి సో ఇన్వెస్టర్స్కి కానీ ట్రేడర్స్కి కానీ ఉపయోగపడుతుంది సో మార్కెట్లో పొలిటికల్ టెన్షన్ అయితే చాలా క్లియర్గా అనిపిస్తుంది స్టాక్ మార్కెట్స్లో డైరెక్ట్గా కనిపించినా కనిపించకపోయినా సో ఎప్పుడైతే మనకు ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి ఇంకా రిజల్ట్స్కి దగ్గర పడుతున్నాం ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ కూడా దగ్గర పడుతున్నాం అనే టెన్షన్ స్టార్ట్ అవుతున్న దగ్గర నుంచి మార్కెట్లో ఒక సెల్లింగ్ అనేది క్రియేట్ అయింది సో బేసిక్గా మనకి మనకి ఒక మంచి ర్యాలీ డిసెంబర్లో ఈ ఎలక్షన్స్ బేస్డ్ ర్యాలీ స్టార్ట్ అయింది సో ఆ తర్వాత ఎలక్షన్స్ కం జరుగుతున్న టైంలో ఆల్ టైమ్ హైస్ అండ్ గుడ్ నిఫ్టీ టచ్ చేసిన టైం సో దా అదే పీరియడ్లో పర్టికులర్గా మనకి అటు కన్సిస్టెంట్ దాదాపు బీజేపీ గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు చేసే పాజిటివ్ కామెంట్స్ వల్ల కొంత ర్యాలీ చూసాం సో రీసెంట్గా మనకి కాంగ్రెస్ లీడర్స్ సైడ్ నుంచి వచ్చినటువంటి కొంతవరకు పాజిటివ్ కామెంట్స్ అంటే వాళ్ళ సైడ్గా ఉన్నటువంటి పాజిటివ్ కామెంట్ కామెంట్స్ చూసిన తర్వాత కూడా మార్కెట్స్లో కొంతవరకు సెల్లింగ్ అయితే కనిపిస్తుంది వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ గవర్నమెంట్ ఫామ్ చేసేసారు అన్నట్టుగానే వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడటం మొదలుపెట్టారు సో కొన్ని రోజుల క్రితం వరకు మనకి కామెంట్రీస్ అన్ని కూడా వన్ సైడెడ్గా మాత్రమే ఉండే బీజేపీ సైడ్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ సైడ్ నుంచి కూడా మనకి కామెంట్స్ రావడం వాళ్ళు ఫేవరబుల్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అని కామెంట్స్ రావడంతో మార్కెట్లో కొంతవరకు సెల్లింగ్ ట్రిగ్గర్ అవుతుందనే చెప్పాలి సో అది ఎఫ్ఐఎస్ డేటా కనుక గమనించినట్లయితే వాళ్ళు కొంతవరకు వాళ్ళ షార్ట్స్ అన్నిటి కూడా కవర్ చేయడం అయితే మొదలుపెట్టారు కానీ మనం ఒక డిఫరెంట్ కేసిన ఏరియా చూస్తున్నాం ఇంకొక సైడ్ నుంచేమో మనకి హెచ్ఎన్ఐస్ ప్రో ప్రో ట్రేడర్స్ ప్రా ప్రాప్ ట్రేడర్స్ అయి ఉండొచ్చు హెచ్ఎన్ఐస్ అయ్యి ఉండొచ్చు వాళ్ళేమో వాళ్ళ యొక్క షార్ట్ పొజిషన్స్ని బిల్డ్ చేయడం మొదలు పెట్టారు సో దేర్ కుడ్ బి టూ వ్యూస్ అక్కడ టూ డిఫరెంట్ వ్యూస్ ఉండొచ్చు అదే మనకి పర్టికులర్గా ఎఫ్ఐఎస్కి సంబంధించి సో హౌవర్ కన్సిస్టెంట్ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు సో మనం ఒకవేళ ఎంట్రీ పొజిషన్స్ కనుక అంటే షార్ట్ పొజిషన్స్ పెట్టుకోవడం వల్ల నష్టపోతారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్స్ని తగ్గించుకుంటే న్యూట్రల్ చేసే ప్రయత్నానికి ఉండొచ్చు ఇన్ ద సేమ్ వే మనకి ప్రోట్రేడర్స్ విషయంలో కూడా వాళ్ళ పొజిషన్స్ని న్యూట్రల్ చేస్తున్న ప్రయత్నం కూడా చేస్తుండొచ్చు సో జస్ట్ ఏ హెడ్ ఆఫ్ ఎలక్షన్స్ ఎప్పుడైనా కానీ ఈ టైప్ ఆఫ్ అన్సర్టనిటీ ఉండదు చాలా కామన్ అండ్ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏదో ఒక పర్టికులర్ సెక్టర్ కరెక్షన్ కాదు బ్రాడ్బేస్డ్ మార్కెట్ అంతా కూడా బ్రాడ్బేస్ కరెక్షన్ అయితే జరుగుతుంది సో మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకుంటుంది అన్న దానికి సంబంధించి ఎవరికీ క్లారిటీ లేదు అండ్ సర్ప్రైజింగ్ కొన్ని కామెంట్స్ చూస్తున్నట్లయితే డైరెక్ట్గా బీజేపీ గెలిసిపోతుంది మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు మార్కెట్ పెరిగిపోతుంది మార్కెట్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం బయాజ్డ్గా ఉండకూడదు మన పని మార్కెట్ ఏం చెప్తుంది ఇంటం వరకే మనకి ఇండివిజువల్గా ఏ పార్టీకి సంబంధించిన పొలిటికల్గా ఒక వ్యూ ఉండొచ్చు కానీ అదే మన ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటున్నప్పుడు మాత్రం ఎటువంటి పరిస్థితిలో కూడా బయాజ్డ్గా ఉండకూడదు మార్కెట్స్ మీ సెంటిమెంట్స్ని గౌరవించాలి మార్కెట్స్ ఎప్పుడైనా కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్కి అనుకూలంగానే రియాక్ట్ అవుతుంది కానీ మీరు మీరేమనుకుంటున్నారో అన్న దాని మీద రియాక్షన్స్ తీసుకోవు సో రీసెంట్గా చూసిన కామెంట్స్ నాకు రీటైలర్స్ అందరూ కూడా ఏదో వన్ సైడెడ్గా బీజేపీ గెలిచిపోతుంది మనకి మార్కెట్ షూట్ అయిపోతే డబ్బులు బాగొస్తాయని అనుకుంటున్నారు రావచ్చు రాకపోనువచ్చు మన పని అది జడ్జ్ చేయటం కాదు సో అన్సర్టినిటీ నుంచి కొంతవరకు దూరంగా ఉండడం అనేది మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశం దాంతోపాటుగా ఒక కామెంట్ కూడా చూశాను నా దగ్గర ఒక పది లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఉంది సో ఇప్పుడే నేను మార్కెట్లో పెట్టేయచ్చా లేదా ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత పెట్టొచ్చా అని కూడా కొంతమంది అడిగారు అసలు ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు అంత కంగారు నన్ను అడిగితే గట్టిగా ఇంకొక వారం రోజులు కూడా లేదు మనకి ఎలక్షన్ రిజల్ట్స్ రావడానికి మహా మీరు ఒకవేళ బుల్ రన్ ఏదైనా మిస్ అయినట్లయితే ఒక టూ త్రీ పర్సెంట్ మిస్ అవుతారేమో ఒకవేళ అదే కనుక మార్కెట్ ఫాలో అయితే మీరు పెట్టిన ఫైవ్ ల్యాక్స్లో డైరెక్ట్గా మార్కెట్ టెన్ పర్సెంట్ పడ్డదనుకోండి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ వైపు అవుతుంది అయిపోతుంది సో బెటర్ ఈ టైంలో మనీని లిక్విడ్ బేస్లోనో ఈ డెప్ట్ బేస్ వాటిలో కొంతవరకు పార్క్ చేసి మనకి మార్కెట్ అనేది కంప్లీట్గా ఓపెన్ అయిన తర్వాత అండ్ అగైన్ ఐ విల్ టెల్ యూ ఏ గవర్నమెంట్ అయినా ఫామ్ చేయనీయండి ఇమీడియట్గా మనం బయంగా అనేది కూడా స్టార్ట్ చేయకూడదు ఒక టూ త్రీ డేస్ మార్కెట్ సెటిల్ అవ్వటానికి టైం ఇవ్వాలి ఒకవేళ ఫేవరబుల్ గవర్నమెంట్ కనుక ఫామ్ అయిందంటే స్టేబుల్ గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రభుత్వమే కనుక ఫామ్ అయినట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేదు లైక్ యూ కెన్ వెయిట్ ఎట్లాంటి ఒక అట్లీస్ట్ ఒక టెన్ డేస్ అయినా వెయిట్ చేసి ఆ తర్వాత మళ్ళీ నిర్ణయం తీసుకోవచ్చు మార్కెట్ ఏమి ఇమీడియట్గా కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ని బ్రేక్ చేసుకుంటే వెళ్ళిపోదు దేర్ విల్ బీ ఏ ప్రైజ్ యాక్షన్ మార్కెట్ విల్ గివ్ అండ్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ ఇన్వెస్టర్ మార్కెట్ విల్ గివ్ ఆపర్చునిటీ సో కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ మిస్ అయిపోతున్నా మేము ఈ ఫోమ్ అయితే వదిలేసాను మిస్సింగ్ ఆపర్చునిటీ అనేది తీసేసేయండి సో ఇటువంటి అన్స్టేబుల్ కండిషన్స్ లో మీరు గమనిస్తారు ఎఫ్ఐఎస్ అయి ఉండొచ్చు లేదా ప్రాప్ ట్రేడర్స్ అయి ఉండొచ్చు లేదా హెచ్ఎన్ఐఎస్ అయి ఉండొచ్చు వాళ్ళకున్న ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ లైట్ చేసుకుంటూ వస్తున్నారు అట్లాంటిది రీటైలర్స్ మనలాంటి వాళ్ళందరూ కూడా అగ్రెసివ్గా డబ్బులు పెట్టేసి బెట్లాగా ట్రీట్ చేయకుండా దీన్ని అన్సర్టినిటీ ఉన్నప్పుడు కొంతవరకు వెయిట్ చేయడం మంచిది అన్సర్టినిటీస్ అన్ని క్లియర్ అయిన తర్వాత రియల్ మార్కెట్కి సంబంధించిన మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్ కూడా మన ముందర క్లైమ్లేట్లోకి వస్తాయి సో అప్పుడు మనం ప్రాపర్గా ఏం జరగబోతోంది అన్న దాని మీద విజువలైజ్ చేయగలుగుతాం మార్కెట్ విషయంలో సో ఎవరైతే డబ్బులు ఇప్పుడు రెడీగా పెట్టుకొని ఉన్నారో బెటర్ ఇంకొక వన్ వీక్ కూడా లేదు కాబట్టి డెప్ట్ ఫండ్స్ ఫండ్స్లోనో ఎందులోనో మీరు పార్క్ చేసి కనుక ఉంచినట్లయితే మీకు అందులో ఎంతో కొంత రిటర్న్ అయితే జనరేట్ అవుతుంది సో పర్టికులర్గా మీరు ఇట్లాంటి లిక్విడ్ బీస్ లాంటి వాటిని కనుక యూస్ మనీ యూస్ చేసి మనీని పార్క్ చేసినట్లయితే సో మార్కెట్ కింద పడ్డా కానీ మీకు ఆ మనీలో నెగిటివ్ అంటే మా ఆ పర్టికులర్ ఫండ్ అనేది లోకి వెళ్దు సో మీకు ఆ కిందకు వచ్చిన తర్వాత ఇదే ఫండ్ యూస్ చేసి కావాలంటే కింద లోవర్ లో మళ్ళీ పర్చేస్ చేసుకోండి ఒకవేళ మార్కెట్ పడ్డదనుకోండి బీ హ్యాపీ మీకు మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది లోవర్ ప్రైజెస్లో ఉన్న స్టాక్స్ దొరుకుతాయి మంచి క్వాలిటీ స్టాక్స్ ఏ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కాదు మేబీ లార్జ్ క్యాప్లోనే ఒక మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ కూడా మీకు లోవర్ టైం లోవర్ ప్రైజెస్లో దొరకచ్చు సో బేసిక్గా వెయిట్ చేసి చేయటం వల్ల మనకి ఉపయోగం జరుగుతుంది కానీ కంగారు మీద మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్ళిపోకండి నేను ఇంతకు ముందు చెప్పాను జస్ట్ ఇక్కడ పొలిటికల్ అన్సర్టనిటీ మాత్రమే కాదు దీని తర్వాత మనకి ఎకనామిక్ అన్సర్టనిటీ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒక అన్సర్టనిటీ కనుక తొలగినట్లయితే అయితే నెక్స్ట్ ఒక లాంగ్ టర్మ్ అన్సర్టనిటీ ఎకనామిక్స్ లైమ్ లైట్లోకి వస్తాయి అప్పుడు వాటిని చూసి మనం మళ్ళీ ఎటువంటి స్టెప్ తీసుకోవాలి అన్న దాని మీద నిర్ణయం తీసుకోవచ్చు కానీ హడావిడిగా నిర్ణయం తీసుకోవటం వల్ల అనవసరంగా ఇబ్బంది పడతాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ కాల్ చేయండి